రికార్డ్ స్థాయిలో ధరకు తెల్ల బంగారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కొంతకాలంగా పత్తికి ధరలు లేక రైతన్నలు పత్తి ఇంట్లోనే దాచుకున్నారు లేక పరిస్థితిని నిన్నటి నుండి పత్తి డిమాండ్ రావడంతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో పోటెత్తింది గత 6 నెలల నుండి ఏనాడు ఇంత మొత్తంలో పత్తి విక్రయానికి రాకపోగా రికార్డ్ స్థాయిలో 2156 క్వింటల్ల పత్తి విక్రయానికి రావడంతో మార్కెట్ యార్డ్లో పత్తి బస్తాల్లో పోటెత్తింది పత్తి సీజన్ ఆరంభంలో మెరుగైన ధరలు పలికిన పత్తికి క్రమంగా తగ్గుతూ వచ్చింది క్వింటాల్కు పత్తి ధర చూసుకుంటే 8000 పై కొనుగోలు చేసినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు గడిచిన ఏప్రిల్ మాసంలో క్వింటా పత్తి మే జూన్ ధరలు చూసుకుంటే 7000 మే నెలలో చూసుకుంటే 7500 రూపాయలు అండ్ జూలైలో చూసుకుంటే 7400 రూపాయలు సెప్టెంబర్లో చూసుకుంటే 7650 రూపాయలు మొదటి వారంలో 7500 రూపాయలు పలగా నిన్నటి నుంచి 8000కు పలుకుతూ వస్తుంది గత కొద్ది రోజులుగా మార్కెట్లో పత్తి బేలు గింజలు నూలు ధరలకు డిమాండ్ తగ్గడంతో ధరలో ఒడిదుడుగులతో కొనసాగుతూ వచ్చాయి గత 6 నెలల్లో యార్డుకు రోజుకు వందల క్వింటల మేరకు పత్తి విక్రయానికి రాగా అమ్మేందుకు సిద్ధపడ్డారు పెళ్లిళ్లు దసరా పండుగల నేపథ్యంలో రైతుల ఇళ్లలో నిల్వ చేసిన పత్తిని అమ్ముకొని తాజాగా ఒకే రోజు రైతులు పెద్ద సంఖ్యలో పత్తిని అవసరాలకు తీర్చుకునేందుకు పత్తిని అమ్మడానికి జమ్మికుంట మార్కెట్కు పెద్ద ఎత్తున రావడంతో రికార్డు స్థాయిలో మార్కెట్లో ధర పలికింది అధికారులు అంటున్నారు సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్కి అయితే జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర లేదని అనుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ కావాలంటే కింద లింక్ ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఇది నిజమా కాదా అనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ